హాయ్ అండి, అందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ టు డీజే ఛానల్. సో మేమైతే ఇక్కడ చిరుగూరు చిల్డ్రన్స్ లిటిల్ విలేజ్కి వచ్చామండి. ఎందుకంటే ఇక్కడ మా పాప బర్త్డే సెలబ్రేషన్ చేయాలని చెప్పేసి. సో ఇది వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే మన మంతెన సత్యనారాయణ ఆశ్రమం ఉంది కదా, సో దాని పక్కనే ఉంటుందండి, అమరావతి రోడ్లో. సో మేమైతే పిల్లలతో హ్యాపీగా బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసుకున్నామండి. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా వీడియో అనేది చూసేయండి, ఎందుకంటే మేము పిల్లలతో ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది కూడా ఉంటుంది. అక్కడ కూడా వాళ్ళకి ఒక టైమింగ్ ప్రకారం ఫుడ్ అనేది పెట్టడం కానివ్వండి, గేమ్స్ ఆడడం కానివ్వండి, పడుకోవడానికి కూడా అన్నీ ఒక టైమింగ్స్ ప్రకారం జరుగుతున్నాయి. పిల్లలు చాలా చాలా యాక్టివ్గా ఉన్నారండి. నిజంగానే వాళ్ళతో టైం అయితే ఫుల్ స్పెండ్ చేసాము. ఆ పిల్లల్ని వదిలేసి వస్తుంటే నిజంగా చాలా బాధ అనిపించింది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ వచ్చేసి కుందేళ్ళు, తర్వాత అక్కడ డాగ్స్ చాలా ఉన్నాయన్నమాట. వాటితో కూడా మేము కొంతసేపు అలా టైం స్పెండ్ చేసాము. ఇది కృష్ణానది ఒడ్డున ఉంటుంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఈ బోర్డు మీద వచ్చేసి పాపకైతే నేమ్ రాసేసి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఇక్కడ రాశారనమాట. మేము వెళ్ళేసరికి చాలా బాగుందండి. ఈ పిల్లలతో ఇలా సెలబ్రేషన్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైము. ఓకే అండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మొత్తం వాళ్ళే లైట్ వేసుకోవడం అంతా చక్కగా ఫోటో కొట్టుకొని ఫోటో వేసుకురా. పప్పలు పప్పలు వస్తున్నారు అందరు. యూట్యూబ్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వస్తారు రే. చెప్పు జాహ్నవి జానేది మైసూర్ జానేది పరిచయించండి. జానేది అయితే మనం వెళ్ళిపోతుంది అయ్యా. జానేది తండ్రిని ఆశిస్తుంది వాళ్ళకి కూడా నమ్మ మాత దినాన్ని తోబుట్టుకుని ఫ్రెండ్స్ని అందరినీ కూడా పేరు పేరు కాచుకోవాలి. మనం నడిచిన కూడా దేవుడు తండ్రి తల్లిదండ్రులు ఎందుకు తండ్రి ఎందుకు విజయంగా వెళ్ళి పోషించండి. దేవదనాన్ని ఎంతో విలువలు బాగుందా మామూలు తెలుపడానికి తరఫున నుంచి తీసుకుని మొదల నుంచి ఇప్పుడు వరకు కాచుకోవడానికి వెళ్ళాలని స్తోత్రం కాబట్టి ఏమి చర్యలు తీసుకున్నాం కదా. ఏదైనా ఇప్పుడు తండ్రి అడుగు పోయిన తల్లిదండ్రులు కఠిన దీవున్నాం తండ్రి. అలాంటి సమయంలో మహారాష్ట్ర దయచేసి జ్ఞానంలో దారసింహ ధైర్యాన్ని దయచేసి తండ్రి. ఆ బిడ్డ ఏం చేస్తున్నారు ఆ బిడ్డకి తోడు కావండి. ఆరోగ్యము దయచేసి వెళ్ళండి అని అందరూ వెళ్ళండి, అందరూ ఉండొచ్చు కదా అక్కడ. ఎలగట్లేదా? రమ్య నుంచో. హ్యాపీ బర్త్డే జాను, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ జాను, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ. చెప్పండి హ్యాపీ బర్త్డే నాన్న. గాడ్ బ్లెస్ యూ మా. హలో రమ్య, దగ్గరికి వెళ్ళాం దేవి నానా. కట్ చేసావు కదా, ఇంకా వాళ్ళు కట్ చేసి ఇస్తారు పిల్లలందరికీ.
జానీ చూడు జాను మమ్మీ డాడీ ఇది చూడండి సరిగా నుంచు డాడీ నుంచుండి ఒకసారి ముగ్గురు కలిసి దేవ్ నువ్వు అమ్మా మేడం కేక్ కేక్ ఇక్కడ పెట్టుకున్నా సత్యక్క కరణ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు కరణ్ కరణ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు కదా కొంచెం సిలబస్ సిలబస్ అంతా రాపించుకున్నాం మళ్ళీ వచ్చి పెట్టించుకోండి ఓకేనా నాన్న కర్రీ ఎంచుకోండి హ్యాపీగా తిన్న కడపండి వెళ్ళి కర్రీ ఎంచుకోండి అన్నం పెట్టించుకోండి ఓకేనా తినో ఏంటి తినమ్మా అవునా అయ్యో థ్యాంక్ యూ నాన్న పెళ్ళి కర్రీ చేయించుకున్నానా బాగుందా పిల్లని గ్రేవీ చేయించుకోండి కర్రీ అది మళ్ళీ కేకా ప్రకాష్ ప్రకాష్ ఎక్కడా
ఏం చాలా యాక్టివ్గా ఉన్నాడు ప్రకాష్. హలో, కేక్ తిన్నావా ప్రకాష్? తిన్నావా? హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. కాదురా, అనుష్క అక్క. లేదమ్మా, మీరు సరే, అక్క పేరేంటి? ఏ బాబు, బర్త్డే అక్క పేరేంటి? బర్త్డే చేస్తున్న అక్క పేరు? మరి విషయం లేదు, ఇందాట ఏమని చేసావు? ఏ హ్యాపీ బర్త్డే అక్క, హ్యాపీ బర్త్డే. అక్కడే ఉంది, అక్కడే ఉంది బోర్డు మీద. జయే అరే, ఇప్పుడు నేను సరిగ్గా చెప్పలేదు అనుకో, అంటే నువ్వేం చదువుతున్నావు ఇప్పుడు అర్థమైపోద్ది. సరే నేను చెప్పు, జాహ్నవి. ఈడేంటి గొడవ చేస్తున్నాడు, గొడవ చేస్తున్నాడండి. పట్టుకోండి, నన్ను పట్టుకోండి, మరి పట్టుకోండి, గొడవ చేస్తున్నాడండి. బనానా ఇది కట్ట ఎవరు వేసుకోలేదు కదా, సంబర్. ఇంకా మిగిలింది అనమాట, ఇంకా స్టాఫ్ ఉన్నారు. సో గోంగూర చికెన్ స్వీట్ అక్కడికా. ఫ్రెండ్స్ బాయ్ బాయ్, సీ యూ నాన్న. అందరు బాగా చదువుకోండి.